పేస్తున్నాయి. నా మనసును విరిచేసింది అమ్మాయి, నా మనసును విరిచేసింది అమ్మాయి. దాని బాధ భరించలే, దాని బాధ భరించలే. ఎట్లా కామాలి చూడు, ఎట్లా కామాలి చూడాలి, ఎట్లా కామాలి చూడు, ఎట్లా కామాలి చూడాలి. అయిపోయిందారా కాలే ఇంకా. ఇంత ఘాటుంది తెలుసా, కిరాకుంది మాతో. ఎందుకు అట్లా తాగుతున్నావు మహేష్? నా బంగారం, నా బంగారం. ఒకటి అయిపోయింది, రెండోది అది. డూ యూ వాంట్? ఏ ఏంది ఎక్కువ నోరు లేస్తుంది, పడకనా? పెద్ద వేస్ట్ ది. అసలు ఎట్లా తెలుసా, అసలు గింత కూడా అసలు మాటినదు. నువ్వనే చెప్పాలి కదా మీ ఫ్రెండ్ కి తాగొద్ది అంతా అని. మీరు ఇంకా పేరుకి ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ ఇంకా. ఎందుకు ఇట్లా, ఎందుకు ఇట్లా తాగుతున్నావు మహేష్? ఎట్లా దాని బాధ భరించలేక, దాని బాధ భరించలేక. ఏం బాధ, ఏం చేస్తుంటాను, మంచిదే ఉంది. ఏం మంచిగా ఉందా, నేను అందంగా ఉందా? అంటే అందం చూసి ప్రేమించిన అందం చూడు, ఆమె అందం చూడు. నువ్వు చూసినావు కదా, టచ్ చేయగానే మగధీర సినిమాలో కాజల్ కి ముట్టుకుని ఎట్లా వైబ్రేషన్ వచ్చినావు అట్లా. నువ్వు నాటకాలు చెయ్యకు, చెప్తున్నా చెప్పు. మీ ఫ్రెండ్ కి ఎక్కువ పిచ్చపంట్ల పనులు చేయొద్దాను. ఎందుకు తాగకు మహేష్? అట్లదా, నీకు లైఫ్ చాలా ఉంది తెలుసా, ఇప్పుడే ఇంత చిన్న వయసులోనే ఇట్లా తాగితే ఏం చెప్పు. ఇది అని పిల్లలు ఉన్నారా, అప్పుడే తాగుతున్నావు. మందు తాగితే ఆ ఫీల్ ఎట్లా అంటే, అరే దేని టెన్షన్ ఉండదు, ఏం టెన్షన్ ఉండదు, మంచిగా వండుకోవచ్చు. ఇది కాదు, ఏదో ఒకటి డిసైడ్ చేసుకోమని చెప్పు. ఏం డిసైడ్? భరించడం నా వల్ల కాదు. అవును, ఇక భరించడం నా వల్ల కాదు. అవును, పొద్దున్నే బేవర్స్ గాళ్ళు ఎక్కువైపోయారు. నువ్వు ఒక ఆడపిల్లవి, పెళ్లి చేసుకున్నావు, ఎందుకు వినిపిస్తున్నా అంటే, ఇగో నాకు ఈ పంచాయతీ అంతా నాకు నచ్చుతలేదు అమ్మ అని ఏదో ఒకటి. కాదు, ఇల్లంతా క్లీన్ చేసుకొని అన్ని చేసుకొని ఎడిటింగ్ తనే చేస్తుంది, అన్ని అన్ని తనే చేస్తుంది. వచ్చి పట్టుకోవాలి, అవుతలేదు అంటూ కూడా తిన్నాడు, అన్ని నిన్నే చేయాలి. మళ్ళీ కనీసం తిన్న ప్లేట్ కూడా తడుక్కోపోతే ఎట్లా మహేష్? నువ్వు అని పని నేను ఏమైనా కుస్తీలు ఆడానా, నేను ఏమైనా బాక్సర్నా, రాజకీయ రాజకీయ. చెప్పు ఏంది, నువ్వు పని పెట్టకుంటే ఎక్స్పెక్ట్ చేయగలను. నీ అందం వల్ల నేను అసలు ఏం చేయలేకపోతున్నా, అందం వల్ల నేను అసలు ఏం చేయలేకపోతున్నా. మారు 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 మారు. ఆ పిల్లలు ఎవరు లేరని చెప్పాను, నువ్వు ఇట్లా చేస్తున్నావు, ఆ పెళ్లి చేసుకుని ఏమన్నారు?
చెప్పేవాళ్ళు ఎవరు? పోతే వాళ్ళకి కొడతా మెంటల్ దానా డ్రామా లెంగ్త్ ఓవరాక్షన్ చేస్తున్నావేంటి? ఎవరు లేరా నేనా? నువ్వు ఆ పిల్లది నేనున్నా ఆ పిల్లది సపోర్ట్ అర్థమైందా? ఏ అమ్మో నువ్వు చెప్పు, నేను పెళ్లి చేసుకోలేపు వేసుకుంటా, నేను పెళ్లి చేసుకోలేపు వేసుకుంటా. అది నాకు వద్దు, నన్నే చక్కగా చూసుకుంటాలేవు. ఇంకా నువ్వు ఆమెను చేసుకొని చక్కగా చూసుకుంటావు. బంగారం బంగారం లాగా చూసుకుంటా. తను చూస్తూ చాలు కాదమ్మా, నేను ఎన్ని రోజుల నుంచి నీకు అర్థమైతలేదు. ఇంకో నేను ఒక్కదాన్ని మెయింటైన్ చేయలేకపోతున్నా, అందుకే నేను నిన్ను పెళ్లి చేసుకుంటా. అది వంట వేస్తాను నువ్వు బట్టలు విను, అది వంట వేస్తాను నువ్వు బట్టలు విను. సేమ్ ఈ లేస్ ప్యాకెట్ కూడా సేమ్ ఈ ముఖంలాగా అందంగా ఉంది. అవి మెసేజ్ చేస్తున్నావు నేను పక్కన ఉండగా నీకెందుకు? ఆమె పర్సనల్ ఆమె ఎవరికైనా మెసేజ్ చేస్తాను నీకెందుకు? ఏమన్నా అంటే నేను మాట్లాడితే చేయలేపు. నేనేమన్నా నేను కరెక్ట్ పాయింట్ మాట్లాడి నేను అనుకో, నన్ను కొట్టే నీకు వస్తాను మళ్ళీ. ఏ మహేష్ ఏంది? ఏ మహేష్ ఏంది? అవును పిచ్చి పిచ్చి. ఇప్పుడు చూసిన ఇదే లవ్లీ నాకు, నన్ను ప్రశాంతంగా బతకనియడు ఒక్క రోజు కూడా. చాక్లెట్ కొనిమంటే చాక్లెట్ కొని, చాక్లెట్ కొనిమంటే చాక్లెట్ కొని. అదే కాదమ్మో, నా బాధ ఎట్లా చెప్పుకోవాలమ్మో నీకు? ఏంద్రా నీ బాధ? నీతో పెళ్ళయ్యి పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, అప్పుడే బాధ బాధ అంటున్నా. నువ్వు నాకు చిన్న పిల్ల, రాత్రి పడుకోగానే మార్నింగ్ లేచినంత వరకు ఏం వెక్తున్నా అనే ఆలోచనలు నా మైండ్ని చంపేస్తున్నాయి. నా మనసును విడిచేసింది అమ్మాయి, నా మనసును విడిచేసింది అమ్మాయి. ఎందుకు విడిచేసింది? అక్క దొరకడం నీకు ఎంత అదృష్టం అని కామెంట్లు కూడా పెట్టి చూడాలంటే. చచ్చిపోతుంటే సావాన్ని మధ్యలో పెళ్లి చేస్తున్నావు. అమ్మో 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 అమ్మ ఇక్కడ తాగుతుందా అమ్మ? నేను నీకున్నాము పోతా ఉన్నా అమ్మో. బెండకాయ ఏం రాదా?
బెండకాయం రాదా? అమ్మో ఇది ప్రాంక్ అమ్మ, నీ మీద ప్రాంక్ అమ్మ. ఆ గిన్నెల సాటకాడు అక్కడ ఆ కెమెరా పెట్టించు, గిన్నెల సాటకాడు. ఇది హ్యాపీ ఫిజ్జా అమ్మ, దీంట్లో థమ్స్అప్ వాటర్ పోసినా అమ్మ, తాగుతాం ఇప్పుడు. అంటే ఇప్పుడు మీరు ఇద్దరు కలిసి ప్లాన్ చేసిరా, లేదంటే మేము కూడా కలిసి ప్లాన్ చేసిండా? ముగ్గురం ప్లాన్ చేసిన, అందుకని వచ్చే ముందే వాడు వచ్చి నిలబడ్డాడు. పాపం నేను అంటే మస్తు ఇష్టం మహేష్ కన్నా, నేను అంటే నాకు ఇష్టం నిజంగా చాలా ఇష్టం. అంటే నీకేమనిపించింది చెప్పు ఇట్లా మీ ఇద్దరు. నాకేమనిపించిందా, వాము ఏంది నిజంగా ఇట్లా అంటున్నాడు మహేష్, అసలు ఏంది? సో ఫ్రెండ్స్, సో మీకు వీడియో నచ్చింది అనుకుంటా, సో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. చెప్పరా సబ్స్క్రైబ్ చేయమని? సో ఫ్రెండ్స్ చెప్పింది మావాడు, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా, నెక్స్ట్ మళ్ళీ వెళ్దాం. థ్యాంక్ యూ, బాయ్.